ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళకేంటి, మేమే వచ్చేసాం. చిన్నోర్మై, మీ మొహాలు చూస్తే తెలియట్లా. మీరేం చేశారో నాకంతా తెలుసు. ఏం చేసాం? హూ టెల్ యూ? చెప్పు, ఇప్పుడే తెలుసుకుంటా. మీ నాటకాలన్నీ నాకు తెలుసురా. ఈ వంక పెట్టుకుని మళ్ళీ గదుల్లోకి దూరాలని మీ ఆలోచన? పదే పదే గది గది అని గుర్తు చేయకండి. మా కథ ఇంతే అని అర్థమైంది, ఇక్కడే పడుకుంటాం. మొదటి రోజే ఇలా నీరస పెడితే ఎలారా? ఇంకా 39 రోజులుంది. రే, ఏంటంటున్నాడు? దేవుడా అని అంటున్నాడు అన్నయ్య. సర్లే, పడుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వేం చెప్పొద్దు, నోరు మూసుకొని చాపేసుకుని మూడంకేసుకొని పడుకో. పడుకో. అలాగే, నువ్వు తప్పగానే 39 డేస్ చాపేసుకుని పడుకోవాలంట. ఏయ్, నీ మ్యాచ్ జరపరా, జరుపు. నరేజ్, నా కాలికి తగలకో. మీరు చెప్పుకొని బాధపడుతున్నారు, నేను చెప్పుకోలేక బాధపడుతున్నాను రా. నలభై రోజులు మీ అందరికీ ఇదే గతి. ఆల్ ది బెస్ట్. అవును బావా, నువ్వు లేని గది జైలులా ఉంది, ఒకలాగా ఉంది బావా. నాకు అదోలా ఉంది, నిద్ర పట్టట్లేదు బావా. ఇస్ ఇట్? ఎస్ బావా. ఐ కమ్ దేర్? సారీ, నో కమ్. వై? అదంతే, నాట్ కమ్. సాంపంగి, వాట్ యు డూ? ఏంటి, నిద్రపోలేదా? నువ్వు పక్కన లేకపోతే నిద్ర ఎలా పడుతుంది? నిన్ను పంపించాను గాని నా మనసు నా దగ్గర లేదు. నా జేబులో ఉంది. ఏంటి, వెటకారమా? ఉప్పు కారం తింటున్న మనిషిని ఇలా బయటకు పంపిస్తే ఇలాంటి మాటలే వస్తాయి. తప్పే, కాని తప్పదు బావా. మంచినీళ్ళు తాగడానికి వచ్చినట్టు వచ్చి ఒకసారి కనిపించి వెళ్ళనా? పెద్దబాబు చూస్తాడు నేను రాను. అలా కాదే. సురేష్. ఏంటి కోమలి, నిద్రపోతున్నావా? లేదు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నిద్రపోవాలని తెగ ట్రై చేస్తున్నాను, కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకలా? అలా అడిగితే నేనేం చెప్పను? నాకు కూడా ఇక్కడ నిద్ర పట్టడం లేదు. సారీ సురేష్. నేను కూడా సారీ.
రే సురేషు, వదినొస్తుందిరా. వదినొస్తుందంట సంపగి, వదినొస్తుందంట. బావా దొరికిపోతో, జాగ్రత్త, కళ్ళు మూసుకో. వన్ టూ త్రీ ఫోర్, నలుగురు ఉన్నారు ఇప్పుడు. ఓకే, వదిన వెళ్ళిపోయింది. ధర్మేష్ బావ గారు నిద్రపోయారా? అన్నయ్య నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోనిస్తున్నారా సంపంగి? వాట్ యు డు? మా బావతో మాట్లాడుతున్నాను. ఎవడాడు? నువ్వేగా. నువ్వు ఇంకా పడుకోలేదా? పడుకునే మాట్లాడుతున్నాను బావా. ఐ మీన్ నో స్లీప్ అని. యా, నో స్లీప్. కోమలి, ఇంకా 39 రోజులు, చాలా కష్టం. అవును సురేష్, నాకు కూడా అదే భయంగా ఉంది. మల్లిక, ఉదయంతో మాట్లాడి ఈ చట్టంలో కొన్ని సవరణలు చేయించు. ఎలా? మనం కలిసి పడుకునేటట్టు సవరణ చేయించవచ్చు కదా. పెళ్లివారింట్లో సంతాన భాగ్యం కలగాలంటే ఇలాంటి కొన్ని కొన్ని భరించాలి, తప్పదు. కాబట్టి ట్రై చేయి. రావడానికి ట్రై చేయనా పిచ్చి బావా, నిద్రపోవడానికి ట్రై చేయమంటున్నా. అండర్స్టాండ్? గురు ఫోన్ పక్కన పెట్టి పడుకుంటారా లేదా? పడుకుంటారా లేదా? పడుకోండి. కాసేపు ఉంటే కోడి కూస్తుంది. అందరికీ ఉంటుంది మనసు, కొందరికే ఉంటుంది సొగసు. నచ్చారని అర్థం. ఓహో, మీరు కూడా నాకు నచ్చారు. ఐ లైక్ యు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈయన మనసే ఒక మందిరం. మీ భార్య ఎవరో కానీ గొప్ప అదృష్టవంతురాలు. ఆనందమానందమాయే, ఆహా, ఆనందమానందమాయే. ఇప్పుడు టైం ఎంత? నేను నవ్వమని చెప్పలేదు, టైం ఎంత అని అడిగాను. మీ నవ్వు కవితలా ఉంటుందని ఆశ్రయ అన్న మాటలు నిజం కదూ? అయ్యో, నాకింకా కోపం తెప్పించొద్దు. ఇంతసేపు కబుర్లేంటి? మాటలు పడితే టైం తెలీదా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇది మా తాత ఇచ్చాడు, అందుకే పెట్టుకున్నాను. నాకు వేళ్ళ చూసుకునే అలవాటు లేదు. పడుకుంటే రాత్రి, లేస్తే పగలు, ఇది మాత్రమే నాకు తెలుసు. నాకు నిద్ర రావడం లేదు, ఇన్ఫాక్ట్ నిద్ర పట్టడం లేదు. అయ్యా, చలి యంత్రం పనిచేస్తుంది, గది హిమపాతం కురుస్తున్నట్టుగా ఉందిగా. ఏంటి? అదే, గదిలో మంచు కురుస్తున్నట్టుంది అంటున్నాను. అది సరే, ఇంతసేపటి దాకా దాంతో ఏం మాట్లాడుతున్నావు? అయ్యో వద్దులే, కొన్ని కొన్ని చెప్పకూడదు. చెప్పినా నీకు అర్థం కాదు. తమరు చెప్పండి, నాకు అర్థమవుతుంది. చెప్పమంటావా? అది అది